ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ప్రాంతీయ యుద్ధానికి దారితీసే విధంగా ఉన్నాయి. లెబనాన్ చీఫ్ హసన్ నజరల్లాను ఇజ్రాయెల్ లేపేశాక ఇరాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న అందరూ ఊహించిందే. నజరల్లా మృతికి ఇరాన్ సీక్రెట్ సర్వీసెస్ చెందిన ఉన్నతాధికారులే సమాచారం ఇవ్వడం వల్లే ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. తీరా నజరల్లా మృతి చెందాక ఇరాన్ తన ఉగ్రరూపం చూపిస్తుందని అందరూ ఊహించారు. అయితే ఇరాన్ మాత్రం తీరిగ్గా మంగళవారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించడం మొదలుపెట్టింది. సుమారు 180 మిసైల్స్ ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ తరపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇరాన్ అంతు చూస్తామంటూ రెంకెలేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. మధ్య ప్రాచీన జరుగుతున్న పరిణామాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. గతేడాది ఇదే నెల అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మూకుమ్మడి దాడి చేసి 1200 మందిని చంపి 250 మందిని బందీలుగా తమ వెంట తీసుకువెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులు మాత్రం రోజురోజుకు దిగజారుతున్నాయి. గాజాను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. అయితే హమాస్కు అండగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా అనవసరంగా కయ్యానికి కాలు దువ్వింది. తరచూ ఉత్తర ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడేది. దీంతో ఉత్తర ఇజ్రాయెల్కు చెందిన సుమారు 100,000 మంది పౌరులు తమ నివాసాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఇక గాజాను నేలమట్టం చేయడంతో పాటు హమాస్కు చెందిన కీలక నేతలు, ఉదాహరణకు ఇస్మాయిల్ హనియాను లేపేసింది. ఆయనకు వారసుడిగా వచ్చిన సిన్వార్ పరిస్థితి ఏంటో తెలియదు. ఆయన ఉన్నాడా చనిపోయాడన్న సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియదు. ఆయనను కూడా ఇజ్రాయెల్ లేపేసిందన్న వార్తలు వినవస్తున్నాయి. ఇజ్రాయెల్ తన ఫోకస్ ను లెబనాన్కు చెందిన హెజ్బొల్లాపై పెట్టింది. హెజ్బొల్లా చీఫ్ నాసనల్లాను గత శుక్రవారం లేపేసింది. బీరూట్పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించడంతో బీరూట్లో సుమారు 10,00,000 మంది ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక వారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిపోయింది. నాసిరుల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రంకెలు వేసింది. అనుకున్నట్లుగానే మంగళవారం ఇజ్రాయెల్పై సుమారు 180 బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించింది. బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఈ మిసైల్స్ లో కెమికల్ లాంటి ప్రమాదకరమైన పదార్థాలను వినియోగిస్తారు. ఇక ఇజ్రాయెల్లో పరిస్థితుల విషయానికొస్తే మంగళవారం అంతా అలారం మోతమోగుతూ ఉంది. పౌరులు షెల్టర్లలో తలదాచుకున్నారు. ఇక ఇరాన్ వాదన ఏంటంటే నాసిరుల్లాతో పాటు తమ ఇతర నాయకులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్లు తమ చర్యను సమర్థించుకుంది. అటు ఇరాన్ దాడులు ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ షెల్టర్లో ఉన్నటువంటి వారిని తిరిగి తమ ఇళ్లకు వెళ్లాల్సిందిగా కోరారు. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇరాన్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. ఇక ఇరాన్ గార్డులు కూడా తమ మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులకు తలపడితే పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ ఎప్పుడూ ఒకప్పుడు తమపై దాడులు చేస్తుందని ఊహించి ముందుగానే ప్రజలను మానసికంగా సిద్ధం చేసింది. ఒకవేళ మిస్సైల్ దాడులు జరిగితే వెంటనే షెల్టర్ హోమ్లలోకి వెళ్లిపోవాల్సిందిగా సూచించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ నాసిరుల్లాను లేపేసిన తర్వాత లెబనాన్పై భూతుల యుద్ధానికి తలపడతామని ప్రకటించగానే ఇరాన్ వెంటనే ఇజ్రాయెల్పై మిసైల్స్తో దాడులకు తెగబడింది. గతేడాది గాజాపై దాడి చేసిన తర్వాత ఈ స్థాయిలో ఉద్రిక్తతలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇక లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లను ఏరివేయడానికి ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు బీరూట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. అయితే వారిని బలంగా అడ్డుకున్నామని హెజ్బొల్లా ఫైటర్స్ తెలిపారు. ఇజ్రాయెల్ను అడుగడుగున గట్టిగా ఎదుర్కొన్నామని తెలిపింది. లెబనాన్లో అడేసే గ్రామం వద్ద ఇరు దేశాలకు మధ్య భీకర పోరు కొనసాగింది. అయితే ఇజ్రాయెల్ దళాలు కాస్త వెనక్కి తగ్గాయని హెజ్బొల్లా మిలిటెంట్లు చెప్తున్నారు. ఇజ్రాయెల్ దళాలు తమ దేశంలోకి రాకుండా రాకెట్లు, ఆటీలతో అడ్డుకున్నామని తెలిపారు. మొత్తం 3 సరిహద్దుల్లో ఇజ్రాయెల్ మిలిటరీని దేశంలోకి చొరపడకుండా అడ్డుకున్నామని హెజ్బొల్లా వివరించింది. అయితే ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తాజా పరిణామాలపై స్పందించారు. ఇజ్రాయెల్పై దాడి చేసి ఇరాన్ సరిదిద్దుకోలేని తప్పు చేసింది. ఇజ్రాయెల్కు గత 50 సంవత్సరాల్లో లభించిన అవకాశాన్ని ఇరాన్ కల్పించిందన్నారు ఇజ్రాయెల్ మాజీ పిఎం.
ఇరాన్ మంగళవారం రాత్రి సుమారు 180 బాలిస్టిక్ మిజైల్స్ ను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొస్సాద్ హెడ్ క్వార్టర్స్ పై కూడా దాడి చేసింది. మొస్సాద్ కార్యాలయం ముందు ఓ పెద్ద గొయ్యి కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. కాగా ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిజైల్స్ ను ఇజ్రాయెల్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసిందని ఇజ్రాయెల్ సెక్యూరిటీ అధికారి ఒకరు చెప్పారు. అయితే బీబీసీ కరస్పాండెంట్ జెరూసలేం నుంచి రిపోర్ట్ చేస్తూ ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్ కొన్ని మిలిటరీ బేస్ పై పడ్డాయని, అలాగే కొన్ని రెస్టారెంట్లు స్కూళ్లపై పడ్డాయని వివరించారు. అయితే ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ మాత్రం తాము ప్రయోగించినటువంటి 90% మిజైల్స్ మాత్రం టార్గెట్ ను తాకాయని భరోసాతో చెప్తున్నారు. మొట్టమొదటిసారి హైపర్సోనిక్ మిజైల్స్ ను వాడామంటున్నారు. ఇజ్రాయెల్ మిలిటరీకి చెందిన 3 బేసులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఇరాన్ చేసిన దాడుల్లో పెద్దగా ప్రాణ నష్టం సంభవించలేదని ఇజ్రాయెల్ చెప్తోంది. కేవలం 2 మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మాత్రం ఇరాన్ పై బగ్గుమంటున్నారు. తమపై దాడి చేసి ఇరాన్ అతిపెద్ద తప్పు చేసిందన్నారు. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తానికి ఇరాన్ మాత్రం తమ కోట అయిపోయింది. ఇక బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించమని బుధవారం నాడు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మరిక రంగంలోకి దిగాల్సింది మాత్రం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మాత్రం ముందుగా హెజ్బుల్లా పనిపట్టాక తీరిగ్గా ఇరాన్ సంగతి చూద్దాలే అన్నట్లు వ్యవహరిస్తోంది. మరి 180 బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసిన ఇరాన్ కు ఇజ్రాయెల్ ఏ విధంగా తన జవాబు చెబుతుందో వేచి చూడాల్సిందే.